ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో తీసుకున్నట్లయితే నీటితో ఫ్లోరిన్ క్లోరిన్ల చర్యలను రాయండి అని అంటున్నారు. నీటితో మనకి తీసుకున్నట్లయితే H2O తో మనకి ఫ్లోరిన్ అనేది ఏ విధంగా చర్య జరుపుతుందో చూద్దాం. ఫస్ట్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ వస్తుంది, అదేవిధంగా ఆక్సిజన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు పెడితే ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడేమో 2 అవుతుంది. ఇది మనకి ఫ్లోరిన్తో చర్య. మరి క్లోరిన్తో ఏ రకంగా చర్య జరుపుతుంది నీరు అనేది? క్లోరిన్తో చర్య అనేది తీసుకున్నట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం వస్తుంది, అదేవిధంగా హైపోక్లోరస్ యాసిడ్ ఆమ్లం అనేది వస్తుంది. హైపోక్లోరస్ యాసిడ్ ఆమ్లం. సో ఇవి రెండు మనకి ఈ క్లోరిన్తో, క్లోరిన్ నీటితో చర్య జరిపినప్పుడు వస్తుంది అన్నమాట. ఈ విధంగా నీటితో ఫ్లోరిన్, క్లోరిన్ రెండు కూడా చర్య జరుపుతాయి. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.